సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి 5 పేజీ నంబర్ 44 నుండి 48 వరకు పాఠం 4 నీడ ఖరీదు పేజీ 44 ఈ చెట్టు నాది ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో క్షమించు ఈ చెట్టు నీడను నాకు అమ్ముతవా అని నమ్రతగా శివయ్య అడిగాడు ఇంతకు శివయ్య ఎవరు ఎందుకట్లా అడిగాడు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా అయితే పాఠం చదవండి మీకే తెలుస్తుంది ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నారు మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు రాలుస్తున్నారు మరికొందరు మామిడి చెట్టుకు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది ఆ ఇల్లు పిసినారి పాపయ్యది పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవల్లను దగ్గరకు రానియడు ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు అందుకే పిసినారి పాపయ్య కంటపడకుండా ఆడుకుంటూనే ఉంటారు ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో ఎవడ్రాది నా చెట్టు కిందే ఆడుతారా ఎంత ధైర్యం మీకు మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి ఉరికాడు పిల్లలు దొరికితేనా ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు పేజీ 45 ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిన పోతూ అలసటతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడం ఆడుకోవటం పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రావటం జరిగింది పిల్లలందరూ ఉరుకుడే ఉరుకుడు పాపయ్య చెట్టు కిందికి వచ్చాడు కానీ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు అలసిపోయి ఉన్నాడేమో శివయ్యకు కునుకు పట్టింది నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు పాపయ్య కోపంతో ఎవర్రా నువ్వు పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూచొని కునుకు తీస్తున్నావు లే అని గట్టిగా కేకలేశాడు ఆ కేకలకు శివయ్య దబుక్కున లేచాడు అయ్యా క్షమించు ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి అన్నాడు ఏరా నేనన్నది చెవికెక్కలేదా పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తున్నావు అని అన్నాడు శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి అని అడిగాడు శివయ్య ఇది నా చెట్టు ఈ నీడ నా చెట్టు నీడ ఊ నడు బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య పేజీ 46 ఎవరన్నారా మాట మా తాత ఈ చెట్టును నాటాడు అందుకే ఈ చెట్టు నాది ఇక ఇక్కడి నుంచి దయచెయ్యి అంటూ పాపయ్య కస్సుమన్నాడు అదేమిటి దారిన పోతుంటే సేద తీరటం తప్ప రోడ్డు పక్కన చెట్టు బాటసారులకు నీడనిస్తుందనే కదా మహానుభావులు చెట్లను నాటేది మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య విస్తుపోతూ అన్నాడు ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికెక్కితే కదా ఇదేమి నీ జాగీరు కాదు ఉత్త పుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే నీతులు చెబుతున్నావా లే నడు మర్యాదగా ఇక్కడి నుంచి పో అని పాపయ్య అన్నాడు ఈ మాటలకు శివయ్య మనసు
చివుక్కుమన్నది. పాపయ్య ఎట్లాంటివాడో అర్థమైంది. ఎట్లాగైనా పిసినారి పాపయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అయితే ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా, నేను కొనుక్కుంటా అని శివయ్య ఎంతో నమ్రతగా పాపయ్యను అడిగాడు. ఈ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకునిలా కనిపించాడు. చెట్టు నీడను కొనుక్కుంటావా, ఓ తప్పక అమ్ముతా, ఎంత ఇస్తావు అని వస్తున్న నవ్వును లోలోపలే అణుచుకుంటూ అన్నాడు పాపయ్య. మీరే చెప్పాలి అని శివయ్య అన్నాడు. 1000 రూపాయలిస్తావా, ఈ చెట్టు నీడ నీదైపోతుంది అని పాపయ్య అన్నాడు. అమ్మో 1000 రూపాయలే చాలా ఎక్కువ అని శివయ్య అన్నాడు. నీడంటే మాటల ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసినవా, మరి 1000 రూపాయలిస్తే నీడ నీదైతది, లేకుంటే లేదు. ఎంతమంది ఉన్నారో ఈ నీడను కొనుటకు అని పిసినారి పాపయ్య అన్నాడు. సరేనని శివయ్య 1000 రూపాయలు తీసి ముసలాయనకు ఇచ్చాడు. నవ్వుతూ వెళ్ళి చెట్టు నీడలో పండుకున్నాడు. చెట్టు నీడను కొనుక్కునే తెలివి తక్కువ వాడు కూడా ఒకడుంటడా అని తన అదృష్టానికి తానే మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య. కాసేపటికి సూర్యుడి దిశ మారింది. దాంతోపాటే చెట్టు నీడ కూడా జరుగసాగింది. అట్లా అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగింది. శివయ్య లేచి నిల్చున్నాడు. చెట్టు నీడ పడ్డ ఇంటి వాకిట్లకు వెళ్ళి కూర్చున్నాడు. శివయ్య ఇక్కడికెందుకు వచ్చినావు, ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లకు వచ్చి కూర్చుంటవా, నడు అవతలికి నడు అన్నాడు పాపయ్య. అదేంది అట్లా అంటావు, నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నా కదా అని శివయ్య అన్నాడు. పిసినారి పాపయ్యకు కోపం నశాలానికి అంటింది. నా ఇంటి వాకిట్లకు రావద్దన్నానా, ఎన్నిసార్లు చెప్పాలి, పో అవతలికి. ముసలాయన మళ్ళీ గట్టిగా కేకలు వేశాడు. పేజీ 47. నువ్వు ఈ చెట్టు నీడను నాకు అమ్మావు కదా, ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉన్నది, ఎంతో మెల్లగా చెప్పాడు శివయ్య. ముసలాయన తెల్లబోయాడు. లోపల గొనుక్కుంటూ ఇంట్లోకి పోయాడు. ఆ తర్వాత నీడతో పాటే శివయ్య అరుగుమీదికి, తరువాత అర్రలోకి పోయాడు. పో బయటకు పో, నా ఇంట్లోంచి బయటకు పో అనుకుంటూ గట్టిగా చిందులు తొక్కాడు ముసలాయన. శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చోటు నుండి లేవలేదు. చెట్టు నీడ దిశ మారి పాపయ్య తోట మీద కూడా పడ్డది. శివయ్య తోటలోనికి పోయి నీడ పడిన చోటులోని కూరగాయలన్నీ తెంపడం మొదలు పెట్టాడు. ఇది చూసి పిసినారి పాపయ్య లబోదిబోమనుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలు పెట్టాడు. తెల్లారి ఆ తర్వాత రోజు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు. తోటలోని కూరగాయలు తెంపుకుంటూనే ఉన్నాడు. ఆఖరికి ఓ రోజున ముసలాయన ఇక ఉండబట్టలేక, బాబు నా చెట్టు నీడని నాకు ఇచ్చేయి, నీ 1000 రూపాయలు నీకు తిరిగి ఇస్తా అని అన్నాడు. పేజీ 48. ఇంత చక్కటి చెట్టు నీడను అమ్మే ఉద్దేశం నాకు లేదు, నా నీడ దగ్గరికి రావద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు శివయ్య. ఇక లాభం లేదనుకుని పాపయ్య ఊళ్ళో వాళ్లకు ఈ విషయం చెప్పాడు. ఇది విన్న ఊరి వాళ్ళందరూ
పిసినారి పాపయ్యకు తగిన శాస్తి జరిగిందన్నారే తప్ప ఎవ్వరూ సహాయం చేసేటందుకు ముందుకు రాలేదు. పాపయ్య, ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా, మేము కూడా కొనుక్కుంటాం అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు. ఊరి పెద్ద శివయ్యను పిలిపించాడు. శివయ్య జరిగినదంతా వివరించాడు. శివయ్య చేసిన పని సరైనదేనని తీర్పు చెప్పాడు. తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు వచ్చిందని గ్రహించిన శివయ్య, పాపయ్య చెట్టు నీదే, నీడ నీదే, నీలో మార్పు కోసమే ఇదంతా చేసిన అని అన్నాడు. పిసినారి పాపయ్య శివయ్యకు 1000 రూపాయలు తిరిగి ఇచ్చివేసి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు. తాగటానికి నీళ్ళిచ్చేవాడు, బువ్వ కూడా పెట్టేవాడు. పిల్లలందరూ ఆటలాడుతుంటే వాళ్లతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడైపోయేవాడు పాపయ్య.